తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత 9 ఏళ్లుగా సీఎం కేసీఆర్ కేవలం మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు సహా 2021 సాగర్ ఉప ఎన్నికల్లోనూ నెలికల్ లిఫ్ట్ పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. నాగార్జున సాగర్ నుంచి గెలిచి తీరుతానని అంటున్న కుందూరు జైవీర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తారు. మనతో ఉన్నారు, చెప్పండి, ఈ గ్రామంలో నెలికల్ లిఫ్ట్ ప్రధాన అంశంగా గత 2 ఎన్నికల్లో కూడా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? తప్పకుండా గత 2 ఎన్నికల్లో వారికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గమనించారు. ఈసారి గంప గుత్తగా నెల్లికల్ ప్రజానికం మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతుందని నమ్మకం నాకుంది. ఏ అంశాలతోని ప్రజల్లోకి వెళ్తున్నారు? ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో, గత 9 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అంశాలను వాళ్ళు హామీలు ఇచ్చి నెరవేర్చకపోయారు, ఏ అంశాలతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? ఎన్నో హామీలు తుంగల దొక్కిన వ్యాయనం. KG to PG అన్నది అమలు చేయలేదు. పిల్లలు, చిన్న పిల్లల్ని కూడా మోసం చేయడం అక్కడి నుంచి మొదలు పెట్టినరు. దాని తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ అని కాలేజీ వాళ్ళని మోసం చేసిండ్రు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని ఉప మోసం చేసిండ్రు. యువకులకి ఉపాధి కల్పన అని మోసం చేసిండ్రు. దళితులకు 3 ఎకరాలను మోసం చేసిండ్రు. పేద ప్రజలకి ఇల్లు ఇస్తా అని మోసం చేసిండ్రు. వృద్ధులకు పెన్షన్ ఇస్తా అని మోసం చేసిండ్రు. యాదవులకి గొర్రెలు ఇస్తా అని మోసం చేసిండ్రు. ప్రతి ఒక్కరిని కేవలం మోసపూరిత మాటల మీద కొనసాగిన గత 9 ఏళ్ల కాలయాపన రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తూ వాళ్ళు చేసిన ఈ పనిని జనాలు తిరగబడి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కేసీఆర్ గారికి నేను ఇవాళ నెల్లికల్ గడ్డ మీద నుంచి నేను సవాల్ ఇస్తున్నాను. నాగార్జున సాగర్లో 2 లక్షల పైచిలుకు ఎకరాలు సాగునీరు ఉంది. గజ్వేల్లో మీరు అంతకన్నా సాగునీరు ఇస్తున్నారంటే నేను ఇప్పుడే పోటీ నుంచి తప్పుకుంటాను. నాగార్జున సాగర్లో జానారెడ్డి గారు 1148 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేసిండ్రు. అంతకన్నా గజ్వేల్లో 1 కిలోమీటర్ రోడ్డు మీరు వేసిండ్రంటే నేను పోటీ నుంచి తప్పుకుంటాను. నాగార్జున సాగర్లో జానారెడ్డి గారు 34,000 పైచిలకు ఇందిరం ఇల్లు కట్టించిండ్రు. అంతకన్నా 1 ఇల్లు ఎక్కువ ఆయన కట్టించిండ్రంటే నేను ఇప్పుడే పోటీ నుంచి తప్పుకుంటాను. ఈ నెల్లికల్లు లిఫ్ట్ ప్రాజెక్టుకు వచ్చేసరికి జగదీశ్వర్ రెడ్డి గారు ఇది 18 నెలల్లో ఈ ప్రాజెక్టు ఫినిష్ కాకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దానికి ఇప్పుడు ఆయన కట్టుబడి ఉండమని నేను అడుగుతలేను. తప్పకుండా జనాలే ఆయనకు తగిన గుణపాఠం నేర్పించేందుకు సూర్యాపేట ప్రజలు తప్పకుండా ఆయన్ని ఓడిస్తారన్న నమ్మకం కూడా నాకున్నా. 6 గ్యారంటీ స్కీములు సహా మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఎంతవరకు మీకు ప్లస్ అయ్యే అవకాశం? తప్పకుండా, ఇప్పటికే మా 6 గ్యారంటీ స్కీము జనాల్లోకి బాగా చొచ్చుకుపోయినాయి. గతంలో ఏ సంక్షేమ పథకం అన్నా కూడా అనౌన్స్ చేసిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి అర్హులకి చేరేటట్టు చూసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు నమ్ముతున్నారు. నాగార్జున సాగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. జానారెడ్డి గారి చిరకాల వాంచ నెలికల్ లిఫ్ట్ కంప్లీట్ చేస్తాం. అధికార పార్టీ ఇచ్చిన హామీలు తుంగల తొక్కింది. తాము మాత్రం ఇచ్చిన ప్రతి హామీని కంప్లీట్ చేస్తామని నాగార్జున సాగర్ నియోజకవర్గ ఓటర్లకు కూడా హామీ ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి.